त्रैलोक्य पूजिते देवी कमले विष्णुवल्लभे यदा त्वं सुस्थिरा कृष्णे तदा भवमयि स्थिरा ईश्वरी कमला लक्ष्मीर्चलाभूता हरिप्रिया पद्मा पद्मालया संप्रदमा श्री पद्मधारिणी अम्मवारिनी पन्नेंडु नामालतो एवरैते पिलुस्तारो వారికి అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అని మనం ప్రారంభంలో శ్లోకం విన్నాం. ఒక్కసారి దాన్ని మనం అన్వయం చేసుకుందాం. ప్రతిరోజు మనం ఈశానాం జగతోస్య వెంకటపతే అనేటటువంటి శ్లోకాన్ని వింటున్నాం. సంస్కృత పద భూయిష్టమైనటువంటి శ్లోకాన్ని ఒక్కసారి మనం అనుకుందాం. అమ్మ పద్మావతి అస్య జగత ఈ జగత్తుకు ఈశానాం నాయకవై వెంకటపతే విష్ణోః వెంకటాచల నాయకుడకు శ్రీయపతికి పరాం ప్రేయసీం గొప్ప ధర్మపతినివై వెలుగొందుతూ తద్వక్షస్థల నిత్యవాస రసికాం ఆ స్వామి యొక్క వక్షస్థలములో హృదయములో నిత్యము నివసించడంలో ఆనందాన్ని పొందుతూ తక్షాంతి సంవర్ధినీం ఆయన యొక్క క్షమను వృద్ధి పొందించుతూ పద్మాలంకృత పణిపల్లవయుగాం వికసించిన పద్మములచే అలంకరించబడినటువంటి చిగుళ్ళ వంటి కరముల జంటను కలిగి పద్మాసనస్థాం వికసించిన పద్మమునే ఆసనముగా ఏర్పాటు చేసుకొని వాత్సల్యాది గుణోజ్వలాం వాత్సల్యము దయా క్షమ మొదలైనటువంటి గుణముల చేత ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతరం లోకములకు తల్లిగా విరాజిల్లుతున్నటువంటి భగవతి పూజింపదగినటువంటి శ్రీయం లక్ష్మీదేవికి వందే నమస్కరించుతున్నాను. ఎంత చక్కగా మరి మహానుభావులు అనుసంధానం చేశారో అలాంటి అమ్మవారి కళ్యాణాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే భాగ్యం కలుగుతూ ఉన్నది.
అర్చక స్వామివారు పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు తనకై తాను హృదయంగా చెప్పిన ఆగమంగా దీనికి పేరు. కారణమేమంటే లక్ష్మీదేవికి, గరుత్మంతునికి, అనంతునికి, విశ్వక్సేనునికి, బ్రహ్మదేవునికి ఐదు రాత్రులలో చెప్పిన ఆగమం కాబట్టి పాంచరాత్రము అని పిలుస్తారట. అలాంటి ఆగమాన్ని అనుసరించి అర్చకవరేణ్యులు విశ్వక్సేన ఆరాధన, కలశ ఆరాధన, పుణ్యాహవచనము, రక్షాబంధన పూజ, యజ్ఞోపేత పూజ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇదిగో ఇప్పుడు ప్రస్తుతం మనము స్వామివారి దర్శనాన్ని కూడా పొందుతూ ఉన్నాం. స్వామిని కూడా వేడుకుందాం. శ్రీమన్ కృపా జలనిధే కృత సర్వలోక సర్వజ్ఞశక్త నతవత్సల సర్వశేషిన్. ఇక్కడ ఒక విశేషం ఉంది భక్తులారా, స్వామివారి వైభవాన్ని స్తుతిస్తుంటే అమ్మవారు ఆనందంగా దర్శనమిస్తారు. అమ్మవారి వైభవాన్ని స్తుతిస్తుంటే స్వామివారు ఆనంద పారవశ్యంతో దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. ఇది ఒకరిని ఒకరు అనుసంధానం చేసుకుంటూ ఒకరికి ఒకరై ఆనందాన్ని కలిగిస్తూ వీక్షించే భక్తుల్ని ఆనంద పారవశ్యంలో పెంపొందింపజేసేటటువంటి వైశిష్ట్యం. అందుకనే స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపజ్యే. స్వామి ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా కటాక్షించినా అమ్మవారు వెన్నంటి ఉండి స్వామివారికి చక్కటి విజ్ఞాపన చేస్తూ ఉంటుంది. ఇది అమ్మవారి యొక్క వైశిష్ట్యం. అందుకనే పద్మోద్భవ సుందరి పద్మదళాయతాక్షి శ్రీ పద్మనాభుని దేవేరి పద్మావతి మా మానస పద్మ నివాసిని వై మము దయగను తల్లి కరుణరసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా. కరుణరసాంతరంగా అంటున్నాం అమ్మని. కారణమేమంటే శ్రీ వెంకటేశాంతరంగా, శ్రీ వెంకటేశాంతరంగా, భక్తుల హృదయాంతరంగా, కరుణరసాంతరంగా, అలర్మేల్మంగా. అమ్మ నీకు కరములు మోడ్చి నమస్కరిస్తూ ఎంతో భక్తితో ఈ కళ్యాణోత్సవాన్ని మేము సుదూర ప్రాంతంలో ఉండి కూడా వీక్షిస్తున్నాం. అందున ఈరోజు మంగళవారం జయవాసరము అంటారు సంస్కృతంలో. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతి అని సమస్తమైనటువంటి శుభదాయకమైనటువంటి రోజు. అలాంటి రోజున అందులో కొన్ని ప్రాంతాల్లో నిన్న కార్తీక సోమవారం చేసినట్టే కార్తీక మంగళవారం చేస్తారు. కార్తీక మాసంలో ఏ రోజుకు విశేషం ఉంటుంది. అలాంటి చోట అమ్మవారిని అనేక ప్రాంతాల్లో ఉండి వీక్షిస్తూ భక్తితో, భక్తి పారవశ్యంతో నమస్కరించే వారి ఇంట సిరుల పంట కావాలని. ఇదిగో కలశారాధన కైంకర్యం జరుగుతూ ఉన్నది. రజత కలశములో చూత పల్లవం నిధాయా శుభప్రదమైనటువంటి మామిడాకులను, తులసిని ఉంచి చక్కగా దానిపైన క్షీరపాత్రను ఉంచి సకల విధములైనటువంటి అర్ఘ్యపాద్యాచమనీయ ధూపదీపాది కైంకర్యాలన్నింటినీ కూడా అర్చకవరేణ్యులు పాంచరాత్రాగమాన్ని అనుసరించి సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తున్నారు. వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ఇక స్వామివారి విషయానికి వస్తే అమ్మవారిని నిరంతరము కూడా హృదయములో స్థానాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి ఆయన శ్రీనివాసుడు అయ్యాడు. శ్రీశ్చతే లక్ష్మీచ్చ పత్యం వేదం కూడా చెబుతూ ఉన్నది. శ్రీనివాసుడు అని పిలుస్తాం. అలా స్వామివారిని, అమ్మవారిని దర్శిస్తూ ఈ కళ్యాణోత్సవాన్ని సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నాం. వేదంబులు నాలుగు తీరంబుల యమర వేదాబ్దసార పుల్లాబ్ద సరసయందు వేద ధర్మాదిదేవ వెలుగొందు తల్లి కరుణ రసాంతరంగా శ్రీ అలర్మేల్మంగా. వేద పండితులు వేదాన్ని వినిపిస్తారు. వేదాన్ని వింటూ అదేవిధంగా చక్కటి అన్నమాచార సంకీర్తనలు, అదేవిధంగా భక్తిభావనయుక్తమైన మంగళవాయుద్యములు, వీటన్నింటి మధ్య అమ్మవారి కళ్యాణం చక్కటి వాతావరణంలో జరుగుతున్నది. ఆధ్యాత్మిక వాతావరణంలో వీక్షిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం. నమో పద్మావత్యాయ నమః. వయం దేవస్యాధీమేజమతమిశ్వరాధజహాతా విశ్వావారిజాదాతు ప్రజాకామాయ దాసుషే ద్రోణే తస్మై దేవామృతం సంజాయంతు విశ్వే దేవాదీతి సదోషాహ ధాతారాజిస్సా విజయందోషంతాం ప్రజాపాత్ర నదిపాత్రోగ్ని తష్టావిష్టం ప్రజాసంతరాణో యజమానాయ ద్రవేణందధాతు ప్రణాభస్తుపథి విభింధీ ఈదం దివ్యన్నభాః పుద్రో దివ్యశ్చానో ధాతరేజానో విష్యాదృతిం నగ్నం స్తాత్తా పరహిమోజాఘన ప్రణాపదామృతవేజిరదానో ఆపశ్యస్మే గతమిచ్చారంతి యత్ర సోమస్తదమిత్తత్ర భద్రం ప్రజాపాదర్జనేది ప్రజాయమా ధాతమనస్యమానహం సంజానాన సమ్మానదస్యోనయో మయి పుష్టం పుష్టపదర్దధాతు నాన్ వాద్యనో నోమదర్యజ్ఞం దేవైకో మన్యతాం.
అగ్నిశ్చ వ్యవహాన్ అభవాదాన్ దాసుమాం అన్విధానుమతే తుమ్మం స శేషించాన్ స్కృతి విరస్వాహ్యమాహూతం ప్రజాందేవి రరాస్తున అనోమన్యత బ్రహ్మణ్యమాన ప్రజాపతంతం నియమక్షీయమానం తస్యా వయం హేణాజిమాపి భూమిగే సుమతో శ్యామం ఎత్తే నామ సవం సుప్రణీతే నో మతే అనోమతం సుదాను తేనానో జిజ్ఞంపి విరుస్వారేరేన్నో దేశపగే స్వీరం ఏం దిగ్మనో దృజగా క్షేత్రత ఏసు దేవత ఏసు జాతం భద్రాక్షమాదిర్బూవశం దిగ్జమావతు దేవగోపం అనోమతి సర్వామిదం బా భూమయతిష్టాచరా దేదోచమే జాతి తస్యాస్తి సుమతో శ్యామానో మత్తే అనహిమంతాజైన సమేత విశ్వచా సాపతిం ద్వజే కో విధూరతి దుర్జనానం సుఖోర్జోనతానమవివాహ సతం వర్త నిరణో భావృత ఏకమిత్ పురు ఏం దశమానో దృశేక వీనాం దృజో ద్రవధర్మణి బద్ధ సమేజైరణ సమేరేన్ హరే వసేరే నివత్తామాస్తుతే గోహం దోషుభ్యందోర్జీవిన్నక్ష భువం రాజ్యాహం గృణాం నేతర్వా దర్వాజస్థాస్మన్న ఆశయామసి తన్నైంద్రఖాండిదగ్నిర్విశ్వే దేవామృత స్వర్గాహం ర్మా ప్రజాపాతి ప్రణోమతమేచ్ఛాయత్ యో రోజా సాస్కృతాజాంశ్వేదామాసవిష్టాం యోపత్యే దేప్రాతి విష్ణుమగన్వరోణం ఓదహోతి రోజాదయప్రజానాభి పురా దేవసర్మాణోభిర్విష్ణుమగన్వరోణం ఓదహోతి విష్ణోన్నగం ప్రావోజం వీర్యాణి పార్థివరమేరయాంసి యోస్కభాయుత్తస్థం విక్రమాణ త్రధూరు గజ తద్విష్ణుస్తవతే వీర్యాణ్ భుగోణమేమగోచరోగిరిష్టాహం యస్యోర్పరావదాజగమ్యాత్పరస్యాహం యస్యోరుత్రిక్రమాణేత్రధిక్ష్యంతి భువానాన్ విశ్వాహం పురువిష్ణువిక్రమస్వరుక్షయాయన స్మృతి ఘృతం ఘృతయోనిపి వప్రప్రయజ్ఞపదంతిర ఇదం విష్ణుచక్రమే త్రేధానదాధేపదాం సమూఢవశపాం సురేం క్రీణీపదాచక్రమే విష్ణుర్గోపాదాభ్యాం తోధర్మాణ్ ధారయన్ విష్ణుకర్మాణ్ పశ్యతేతో ప్రధాని పశ్యతే ఇంద్రసుయుజ్యసఖాం తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయా దివీ విచక్షురాతాదం దివో విష్ణుమతమా పృథివ్యా మహో విష్ణురోరంతరిక్షాత్ హస్తో వృణత బౌభిర్వసంజైరాప్రేచ్ఛ దక్షిణాదోత సవ్యాత్ ఇడేవాస్మాం అనోవస్థాం వృతేనేస్యా పదే పునదే దేవయంతాహం గృతపాదే చక్వారే సోమా పృష్ఠోపా యజ్ఞమస్తత వైశ్వదేవి వేదస్వస్తిఘనస్వస్తి పారసుర్వేది పరసుర్ణస్వస్తి అవిష్కృతో యజ్ఞామాస్తి దేవాసో యజ్ఞమంజూషందాం అజ్ఞా విష్ణుమేధా ప్రియం వాం వీధో ఘృతస్యం గుష్యాజుషాణో అజ్ఞా విష్ణుమేధా త్వం హేతుం పాధోకృతస్య గుష్యస్య నామ దమే దమే సప్తరత్నాథానోవృతివాన్ జిష్పాకృతమాచారణ్యత్ అజ్ఞా విష్ణుమేధా ప్రియం వాం వీధోకృతస్య గుష్యాజుషాణో దమే దమే జ్యోచ్చావృధానోవృతివాన్ జిష్పాకృతమాచారణ్యత్ స్వాక్తం మేద్యావా పృథివీ స్వాక్తం మిత్రాగ్రయం స్వాక్తం మే బ్రహ్మాణ స్వాక్తం సవితాకారతం ఇంద్రోదభిర్బోళాభిర్ణోజ్యావశ్రేష్టాభిర్మఘవన్ సూరజన్వ యోనోద్వైతధారస్వస్మాదీష్ట యముద్విష్ణుస్తవ ప్రాణోజాహాద్ అవ ప్రేమ పండితం జివానమాహు దేవృతం అగన్మ విభ్రాతో నమో దీర్ఘమాయ ప్రణోదమే సంమాయింద్రద సంభూషాదం రజపదేహి సంమాయమగ్ని ప్రజాచ ధనే దీర్ఘమాయ ప్రణోదమే అగ్నే జాతాన్ ప్రణోదమే నాన్ ప్రత్యాతాన్ జాతవస్వాం అధ స్వతంకోణ స్వయభూ తన్యవో నాగజస్తే వయవతి దే శ్యామం ప్రాణ్యాన్ వృద్ధాంత స్వప్రత్యాతాన్ జాత వేదనస్వాం ఇదం దాటం వేదోభాగస్వాయ నమో దేవాహం సమాజాస్తే సహస్రం ధమనీరుతం తాదాం దేదర్వాసామహమస్మాన పరమప్యాధాం పరం జో నిర్వారంతే గుణమాత్మా ప్రజాభూన్మోత్సోహం అప్స్వాహాత్వా ప్రాధం గుణమ్యుస్మానందే విధానంతే గుణామి అక్షో నమధో సంగాసో అనేకన్నో సమంజానం అందక్రోణ క్షమామృతమన ఇన్నో సహాసాది అవిత్వా మనోజాతే నదాంగీర్తయాసనం శృంఘానాభిజమ్మాం పశ్యమాభిరోరుదం పరాయుతో నివర్తానమాయుధ ప్రాధినందానం ఏనాక్రాసురేంద్రం దేవేభ్యపరీం విశ్వాన్ దేవాన్ పాచ్ఛావాదాంసి అహం వాదామనేత్వం భాయా మహత్వం వదాం మమేదస్తుంగే లోనాన్యతీర్తయాసనం విదంఘానాభేజం మాం భస్యమాభిరోరుదం పరాయుతో నివర్తానమాయుధ ప్రాధినందానం ఏనాని చక్రాసురేంద్రం దేవేభ్యపరీం తేనానుగురువేధాత్వం తేనానుగురువేత్వామహం ధాతేదానుప్రియం ప్రతిజితామావతి ప్రతిచతుర్యం ప్రతిజీవిశ్వాం దేవాన్ వాచ్ఛావాదామసి అహం వాదామినేత్వం భాజామహత్వం వదాం మమేజస్తుంగే లోనాన్యతీర్తయాసనం ఇది వాజిద్రోదంగిరహం యమక్షిన్వామౌరాధిర్బద్ధే వన్యానాయత్ దివ్యం సో ప్రణంబాసం బృహంతమాంగర్భం రోమోటాధీనాం అభివృతృష్ట్యాదప్పయంతమానో ఘోషరాయుష్ణాంతాభయాది
ಸ್ವಾಮಸ್ತ್ರಾವೃತ ಭಸ್ತಿಭೂತ ದೇವೋ ದೇವೇಭ್ಯವೋಷಾಂ ಭಾಗೋ ಶಮಧೋ ಮದೇ ನ ಇಷಸ್ಕೃಧಿ ಎತ್ತೇ ಸೋಮಾದಾಭ್ಯನ್ನ ಮಜಾಗೃಹತಸ್ಮೇ ತೇ ಸೋಮ ಸೋಮ ಯಸ್ವಾಹಾ ಸ್ವಾಹೋರ್ವಂತರಿಕ್ಷಮನ್ವೇ ಸ್ವಾಂಗ್ರೋಧೋ ಶುಷ್ವೇಭ್ಯೇಭ್ಯೋ ದಿವ್ಯೇಭ್ಯ ಪಾರ್ಥಿವೇಭ್ಯ ಮನಸ್ವಾಸ್ತಸ್ವಾಹಾ ತ್ವಾ ಸ್ವಭವ ಸೂರ್ಯಾಯ ದೇವೇಭ್ಯ ತ್ವಾ ಮರೀಚಿಪೇಭ್ಯೋ ದೇವಾ ಕಂಸೋ ಯಸ್ಮೈ ತ್ವೇ
यत्सत्यमो परिप्लुता भंगेन दोषोपत्प्राणायित्वा व्यानायित्वा वयामगृहीतो सिन्दरेच्य मघवन् बाहिशं ऋषरायो वेशो यस्वा दस्तेत्या वा पृथ्वीदाधामुर्वन्तर्दाधामुर्वन्तरिक्षं सजोर्देवे ब्रवारे परेश्चान्तर्यामे माघवन् माधयित्वा स्वाहोर्वन्तरिक्षमन्वेमस्वाङ्ग्रोदो विश्वेभ्यः इन्द्रियेभ्यो द्विभ्यः पार्थिवेभ्यः मनस्वा तुस्वाहा त्वा स्वभव सूर्याय देवेभ्यत्वा मरीचपेभ्यः उदानायित्वा अवायो भुजभावानसहस्रन्देनहितो विश्ववार वो ते अन्धो मध्यामयामहित्या देवधिषेपोर्भवेयं वायवे त्वा इन्द्रावायो इमे श्रुतावोप्रयोभिरागातम् इन्दावो वामसन्धिः वयामगृहीतोऽसि वायवा इन्द्रवायुभ्यान्वशदेजो निःसजोषोऽभ्यान्त्वा अयं वा अमित्रावर्णा सुस्तोमा अतावृधा ममे देहस्रोतग्रहवं वयामगृहीतोऽसिमित्रावरुणाभ्यान्त्वा राया वयकंसाठवाकंसो अमदेमहव्येन देवायवाचेन गावाः तां धेनुं मित्रावरुण एवन्नो विश्वाः दत्तमना विस्फुरन्तीं एष देयोनिरुतायुभ्यान्त्वा गावाङ्गजामधो मत्यश्विना सुनृतावति तया आयज्ञं मे मिक्षतं विवृतभयामगृहीतो शश्विभ्यान्वेष देयोनि माध्वीभ्यान्त्वा संरत्नधा पूर्वधा आवषधेमधा ज्येष्ठधा आदिं बर्हिषदग्रस्वर्विदं प्रदेजेनं वृजनं दहसेधने माधञ्जेन्द मरया सुवर्धासे वयामगृहीतो शिशण्डायित्वा यशदेयोनुभिरतां बाह्यपामचुष्यण्डो देवास्त्वा शुक्रवा प्रणायन्त्वरा धृष्टासि स्वीरो वीरान् प्राजन् परिक्यभिरागस्फोषेन्न यजामानं संयक्मानो दिवा पृथिव्या शुक्रशुक्रशो शानरस्तस्तण्डशुक्रस्याधिष्ठानमसि अच्छन्न सदे देव सोम सुवीर्यस्तरायस्पोषारस्याम सा प्राथमा सकृत्कृतविश्ववारा सप्राथमो वरो नो मित्रो अग्निः सप्राथमो बृहस्पतिचिकित्वा गतस्मादिन्द्राय सुतमाजोः दस्वाहा त्रिम्बन्धोः त्रामधोर्यत्सृष्टं यत्सुभ्रतम् यत्स्वाहा अयं वेनश्च यत्पृष्णे गर्भा ज्योतिर्जरायो रजासो विमाने इममुपाकं सङ्गमे सूर्यस्यप्रामृतिभिरहन्ति उभयामगृहीतोऽसुमर्कायित्वा मुनोनेषु हवानेषु दिक्म् विवत्सित्या अवनतोऽद्रवन्त आयस्त्रिया आवृत्तुण्डो अस्या श्रीणि तादिसङ्गभस्तौ यशधेयो न प्रजा पाहिपामृष्टोऽमृको देवास्त्वा आमन्दिवा प्रायन्त्वना आधृष्टासि स्वप्रजा प्रजा प्रायन् परिक्यभिरागस्पोषेन्न यजामानं संयक्मानो दिवा पृथिव्या मन्दि मन्दशो चानरस्तोमृको मन्दिनो अधिष्ठानामसि अच्छन्न सदे देव सोम सुवीर्यस्य रायस्पोषहितारस्याम साप्राधमासकृतविश्ववारा सप्राधमो वरो नो मित्रो अग्निः सप्राधमो बृहस्पतिचकित्वा कस्मादिन्द्राय सुतमाजोः तस्वाहा हरे वासो दिव्येकादशस्तपृथिव्या मध्यैकादशस्थ अप्सुक्षितो महिनेकादशस्तदे वासो यज्ञाभिमञ्जूषध्वं वयामगृहीतो शसाग्रयणः बाहि यज्ञं बाहि यज्ञपादं कृष्णस्वामन्द्रेणापादविष्णुन्दं बाह्येभि सवानानि बाहि सोमप्पवधे 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 अस्मै ब्रह्माणे बोधे अस्मै क्षत्राय बोधे अस्मै शृण्वधे रामानाय भवते शवोर्जे भवते भोजादिभ्य भवते इत्यावा पृथिवीभ्याम् भवते सुभोधाय भवते ब्रह्मवर्चसाय भवते स्वेभ्यत्वा देवेभ्यः एषधेयो निर् स्वेभ्यत्वा देवेभ्यः उभयामगृहीतोऽसि बृहस्पदाये ते बृहत् उभयामगृहीतोऽसि बृहत्पादे वयस्वतमुत्थाय गृह्णामि यत्रायन्द्रबृहत्वयस्तस्मै त्वा विष्णावे त्वैष देयोनि रक्तेभ्यत्वा देवेभ्यत्वा देवायवं गृह्णामि यज्ञस्यायुषे निद्रावरुणाभ्यां त्वा देवायवं गृह्णामि यज्ञस्यायुषे इन्द्रायित्वा देवायवं गृह्णामि यज्ञस्यायुन्द्राग्निभ्यां त्वा देवायवं गृह्णामि यज्ञस्यायुषे इन्द्रायित्वा देवायवं गृह्णामि यज्ञस्यायुषा
इद्रा वरुणाभ्यां देवादिवं गृह्णामि एकस्यायुषे इन्द्र बृहस्पतिभ्यां देवादिवं गृह्णामि यज्ञस्यायुषे इन्द्र विष्णुभ्यां देवादिवं गृह्णामि यज्ञस्यायुषे मूर्धानं द्वो आरतिं पृथिव्या वै स्वानरमृता जातमग्निं कविकं सम्राजमति धिञ्जनानामासन्नापात्रं जयन्त देवाः ಉಭಯಾಮಗೃಹೇತೋಧ್ರುವಾಧ್ರಕ್ಷೇತ್ರಣಾಂಧ್ರಮೋಚ್ಯೋದಾನ ಮಚ್ಚೋ ದಕ್ಷತ್ತಾಮಹ ಹೃದಯೋನ ವೈಶ್ವಾನರಾಯಿತ್ವಾ ನರಂದ್ರವೇ ನಮನಾ ಸಾ ವಾಚಾ ಸ್ವಾಮಮವಾನಯಾಮಿ ಅದಾನೇಂದ್ರಿದ್ವಿಷಾ ಸುಭತ್ನಾ ಸಮಾನ ಸಸ್ಕರಾತ್ ಹಸ್ತೇ ಧ್ವಸ್ತಸ್ಕಂದಾ ಹಸ್ತೇ ಅಗ್ನಿಸಗ್ರಾವಚ್ಯುತ ದಶನಾಯೋರವ
మత్క్రమానమసి వయామక్రోహిత సమధావే త్వమయామక్రోహితాస్తి మాధావాయిత్వా వయామక్రోహిత శుక్రాయిత్వమయామక్రోహితాస్తి సుజాయేత్వా వయామక్రోహిత సనభాసే త్వమయామక్రోహితోసి నభస్యాయిత్వా వయామక్రోహిత శీషే త్వమయామక్రోహిత సూర్యేత్వా వయామక్రోహితోసి ఉపయామగృహీత శోచేత్వమగృహీతోసి ఉపయామగృహీత సుసహసేత్వమగృహీత సహస్యాయత్వ ఉపయామగృహీత తపాసేత్వమగృహీత సమస్యాయత్వ ఇంద్రాగ్నే వయామగృహీత శిగ్రహస్పదేత్వ ఇంద్రాగ్నే ఆగాదక్రం సంఘేభ్యన్నభోవరేణ్యం అస్యవాదం ధేషిత వయామగృహీత శగ్నేంద్రాభ్యాన్ ద్వైష తేజోని రఘ్నేంద్రాభ్యాన్ ఆఘాయే అగ్నిధే తృంది బర్హిరాన్నిషక్ వయామగృహీత శగ్నేంద్రాభ్యాన్ ద్వైష తేజోని రఘ్నేంద్రాభ్యాన్ ఉమాచృషణే ధృతో విశ్వే దేవాస ఆగాత దాస్వాగ్సో దాశుజస్వదం వయామగృహీత విశ్వేభ్యేభ్య దేవేభ్య స్వే దేవాస స్వే దేవాస ఆగాత శృణుతామాయమగ్రహం ఏదం బలిహర్నిషీద వయామగృహీత విశ్వేభ్యేభ్య ఏష దేవో నృష్భ్యేభ్యేభ్య ఇంద్రామృతాచార్యాతే అభివస్తుత తమ ప్రణేతమాసంది కవయస్సు యజ్ఞా వయామగృహీతోషేంద్రాయ మరత్వాద ఏష దేవో నరేంద్రాయ మరత్వాద మరత్వృషం వృధానమకాపాలం దివ్యకం శాసమంద్రం శాసహమవాధేనుదానాయోకర్కందో హోదాం ేమ వయామగృహే దోషేంద్రాయ మరత్వాదేషేంద్రాయ మరత్వాదే వ్యామగృహే దోష మరుదాయ మృగానో మృత్యత్వం విభద్రహోరవిత్వాన్ జ్యేషత్రోకమృతాభాయం గుణే విశ్వదాన వయామగృహీ అత్యంత భక్తితో అర్చకవరేణ్యులు హోమకైంకర్యాన్ని నిర్వర్తించి మాంగళ్య పూజకు సన్నద్ధమయ్యారు. పాంచరాత్రాగమాన్ని అనుసరించి తిరుచానూరు దివ్యక్షేత్రములో అమ్మవారి కళ్యాణోత్సవ వైభవంలో అలర్మేల్ మంగవో అనంతరూపిణివో ఆ లలిత లావణ్యరాశి పద్మావతమ్మవో మరి మమ్మేల వచ్చిన శ్రీ మహాలక్ష్మివో నిన్ను ఏమని తలతుం కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్ మంగా. ఏమని పొగడుదునే ఆమని సొబగుల అలర్మేల్ మంగా అన్నాడు అనమాచారుల వారు. ఏమని పొగడుదునే ఆమని సొబగుల అలర్మేల్ మంగా అని కారణం ఏమంటే, నీవు అలర్మేల్ మంగవై ఉన్నావా, అనంత స్వరూపునిగా విరాజిల్లుతున్నావా, లావణ్య సౌశల్య తేజో విరాజితమైనటువంటి విధానంతో వెలుగొందుతున్నావా, పద్మ సరోవరములు ఆవిర్భించినటువంటి పద్మావతీ దేవివా, లేక మమ్మల్ని కాపాడడానికి వచ్చినటువంటి మహాలక్ష్మివా, నిన్ను ఏమని పిలవాలమ్మా, ఏ పేరుతో పిలవాలంటే ఎలా పిలిచినా కూడా అమ్మవారు పలుకుతుంది. అలా పిలిచే పిలుపులో భక్తి ఉండాలి, ఆధ్యాత్మిక భావన ఉండాలి. అందుచేతనే మాంగళ్య పూజను వీక్షిస్తూ బ్రహ్మవైవర్త పురాణంలో అమ్మవారి గురించి చెప్పినటువంటి ఒక విషయాన్ని అనుకుందాం.
పద్మినీం పద్మహస్తాంచ పద్మమాలా విభూషితాం పద్మభూషణ భూషాజ్యాం పద్మశోభా వివర్ధినీం పద్మాటవీం ప్రవశ్యంతీం సంస్వితాం తాం భజే ముదాం చందనాష్టధళే పద్మే పద్మపుష్పేద పూజతే సహస్రదళ పద్మస్తాం పద్మనాభ ప్రియాం సతీం పద్మాలయాం పద్మవక్త్రాం పద్మతల్పాదిశాయినీం వికసించిన పద్మములో ఆవిర్భవించినటువంటి అమ్మవారు పద్మావతి అమ్మవారు. అదిగో మాంగళ్యధారణ జరిగింది. భక్తితో నమస్కరించుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతి అని ఆ తల్లికి వందనం చేసి నమస్కారం చేసుకుంటూ ఒక సంకీర్తన శ్రవణానంద భరితమైనటువంటి సంకీర్తన వినే భాగ్యం కలుగుతున్నది. మంత్రాలు వింటూ సంకీర్తన వింటూ ఆనందిద్దాం.
చక్కటి సంకీర్తన విన్నాం. అమ్మవారి కళ్యాణంలో పుష్పమాల పరివర్తనానికి ఒక విశేషం ఉంది. పాంచరాత్రంలో చూడండి, రచ్చక స్వామి వారు ఆధ్యాత్మిక భక్తి భావనతో ఆ పుష్పమాలను చక్కగా మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ, నమ్మినామని భక్తులందరూ నామమున్ బహుబాడగన్, నమ్మినామని భక్తులందరూ నామమున్ బహుబాడగన్, అమ్మవారి నామాన్ని భక్తులంతా నమ్మకంతో పద్మావతి పాహి అలర్మేల్మంగాని ఆ స్వామివారి వైభవాన్ని అమ్మవారి వైభవాన్ని స్తుతిస్తూ ఉంటే పుష్పమాలను చక్కగా స్వామివారికి అలంకరించారు. మరి అమ్మవారు ఏం చేస్తారు? వమ్ము సేజక ఎల్ల వేళల వైభవం బలరారగన్, నమ్మినామని భక్తులందరూ నామమున్ బహుబాడగన్, వమ్ము సేజక ఎల్ల వేళల వైభవం బలరారగన్, వమ్ము సేజక ఎల్ల వేళల వైభవం బలరారగన్, నమ్మినామని భక్తులందరూ నామమున్ బహుబాడగన్, వమ్ము సేజక ఎల్ల వేళల వైభవం బలరారగన్. అమ్మవారు మన నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయరు. ఆమె ఎంతో వైభవంతో మనందరికీ ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తారు. కలిగిస్తూ ఏం చేస్తారు అమ్మవారు? ఇది వీక్షించే భాగ్యాన్ని మనకు కలిగిస్తారు. అందుకనే కళ్యాణాన్ని వీక్షించే అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. అలాంటి అమ్మవారు కమ్మగా మృదు భాషణంబులగా రవించుచు బిల్చుచున్, 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 సన్నుతంబుగ కోర్క దీర్చి సముద్ధరింతు మాతరో, కమ్మగా మృదు భాషణంబులగా రవించుచు బిల్చుచున్, సన్నుతంబుగ కోర్క దీర్చి సముద్ధరింతు మాతరో. మృదుమధురమైనటువంటి మధుర వాక్కులతో అమ్మవారు మనని చక్కగా ఆప్యాయంగా పిలుస్తుంది. ఒక తల్లి పిల్లల్ని ఎలా అయితే లాలనగా ప్రేమగా లాలించి బుద్ధగిస్తుందో అలా మనందరినీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది. మరి స్వామిని గురించి కూడా అనుకోవాలి కదా, అమ్మవారి గురించి అనుకున్నప్పుడు. అందుకనే స్వామివారి గురించి కూడా, జయ జయ వజ్ర కిరీట విరాజిత మౌక్తిక రత్నమయాభరణ, జయ కనకాంబర నీరథ సుందర భూరమణీ వరధీరవరా, జయ కనకాంబర నీరథ సుందర భూరమణీ వరధీరవరా, జయ జయ శంఖ సుదర్శన శోభిత కుండల మండిత గండయుగా, జయ జయ శ్రీసహరే వరదాయక వెంకటనాయక పాలయమాం అని అలా స్వామికి విజ్ఞాపన చేస్తూ అమ్మవారికి స్వామివారికి జరిగిన పుష్పమాల పరివర్తనాన్ని భక్తి భావనతో వీక్షించాం. తదుపరి తలంబ్రాల కార్యక్రమం జరుగుతున్నది. పసుపు వర్ణంతో ఉన్నటువంటి పసిడి అక్షతలను అమ్మవారికి స్వామివారికి సమర్పిస్తున్నారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురని పథకవితా పితామహుడు తన సంకీర్తనలో చక్కగా చెప్పడం జరిగింది. అలా స్వామివారికి అమ్మవారికి కూడా అక్షతారోపణ కార్యక్రమం విశేషం. మంగళవాయిద్యాలను వింటూ అమ్మ అనుగ్రహాన్ని పొందుతూ ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. నమో పద్మావచ్చే నమః. అగ్నేవాక్పత్ని సుజోర్దేవేన త్వష్ట్రా సంభవ స్వాహా, ప్రజాపాదృషాదరేతోధారేతోమయీధీ ప్రజాపాదేస్తే వృష్ణోరేతోధసోరేతో ధామాసీయ వయామగృహీతోసి హరిర్జహార్యో జనో హరిభ్యాం త్వా హరియోర్ధనస్తసహసోమా ఇంద్రాయ స్తే దేవ సోమా సుసమిర్భక్షో యో గోషణీ తస్యాదయిష్టయా శుతస్తుతస్తోమస్ సిక్స్థస్తస్యోపాహోత
उपाहोदस्य भक्षयामि इक्ष्वाहिगेजना हरिवृषानागक्षप्रा अधानेन्द्रसोमुपा गिरा मुपसृतिञ्जिरा वयामगृही दोषीन्द्रा यत्वा शोलशिना एषदेयो निरिन्द्रा यत्वा शोलशिने आदिष्टरुद्रहन्द्रादे ब्रह्माणा हरिः अर्वाचेन ग्रन्थधेमनो ग्रावा कृणोद भग्नुना वयामगृही दोषीन्द्रा यत्वा शोलशिना एषदेयो निरिन्द्रा यत्वा शोलशिने इन्द्रमिद्भरे वहतो प्राजधिष्ठस्य वशम् हर्षेनाञ्जस्तुतिरुपा यज्ञञ्जमानुषाणां वयामगृहे दोषेन्द्रायित्वा षोलशिना एषदेशो नरेन्द्रायित्वा षोलशिने यस्मानजातः परो अन्यस्याविवेश भुवानानि विश्वाः प्रजापादप्रयादकृणस्त्रेणे ज्योतिषोलशि इन्द्रसम्राट् वरुणसराजातो ते भाक्षञ्चक्रतुरग्रा एतम् रहमनो भक्षं भक्षयामि पाद्देवी चूषाणा सोमस्य तृप्येर सह प्राणे न स्वाहायोषाशवोजमिजनः आरेवादस्वदिच्छुणा वयामगृहीतो सग्ने त्वावत्याभिषदेशोनि लग्ने त्वावच्चासे लग्ने वचस्वन्वचस्वाग्यस्तं देवेश्वसि वचस्वानहं मानुष्येषु भूयासम् तमान्योति सर्वं वै पूर्णाहुतिः ममेवाप्नोति दो वयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुर्जोषया स्वाहा महादेव्यै च विद्महे विष्णुभक्त्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदया स्वाहा పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కనుక పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పెళ్లి
అరే